సరే విజయబాబు గారు, సీఎం సీటు పంచుకోవయ్యా అని వీళ్ళేమో అడుగుతున్నారు ఇటు జనసేన క్యాడరు నాయకులు. ఈయనేమో లోకేష్ పక్కన సీటు పంచుకున్నాడు. ఇది పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసిందని చాలామంది ఇప్పటికే వదిలి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఇప్పటికే బయటకు వచ్చేశారు. ఈ సభ జరగకముందే చాలామంది బయటకు వచ్చారు. ఇప్పటికే అసంతృప్తితో నాయకులు క్యాడర్ కూడా సర్దుకునేటటువంటి పనిలో పడ్డారనేది సోషల్ మీడియా వేదిక కూడా నిన్న కూడా చూపించాను సార్ నేను. చాలా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వాళ్ళ అభిమానుల్లోనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఏం జరగబోతోంది? పవన్ కళ్యాణ్ తన పార్టీలోనే ఒంటరిగా మిగలబోతున్నారా? నిన్న మీరు అన్నట్టుగా మంచి అబ్జర్వేషన్, అది నేను కూడా గమనించా. నిన్న సభలో పవన్ కళ్యాణ్ కూర్చున్న తీరు కానీ, అతని బాడీ లాంగ్వేజ్ కానీ, కదలికలు కానీ, ప్రసంగంలో ఉన్నటువంటి డెన్సిటీ, అతని స్టైల్ కి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనగానే అతను విరుచుకుపడేటువంటి అతని శైలి కానీ ఇవేమీ అందులో కనిపించలేదు. చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తుంది. కారణం ఏంటంటే, మనకు ఒక ఇది ఉంది, స్థాన బలిమి కానీ తన బలిమి కాలయ విశ్వదాభిరామ వెనురవేమని జనసేన అధినేతగా జనసేన మీటింగుల్లో ఆ కుర్రకారు కేరింతలు వాళ్ళ యొక్క జేజేలు ఇతను మాట్లాడకుండా కొట్టేటువంటి ఈలలు ఇవి చూసినప్పుడు కూలి అయిపోతాడు, రెచ్చిపోతాడు. మామూలు కాదు, తనంతను మర్చిపోయి కూడా చేసేటువంటి ప్రసంగాలు అనేది అతని శైలి. కానీ ఇక్కడకు వచ్చేసరికి ఏంటంటే సఫకేషన్ అంటాం చూడండి, మనకి తెలుగులో ఇబ్బంది పడటం అనే దానికంటే కూడా యాప్ట్ వర్డ్ ఇంగ్లీష్ లో చాలా సఫకేటెడ్ గా ఫీల్ అవుతా కూర్చున్నాడు. అంటే ఏంటి, అక్కడ అతను మ్యాచ్ అవ్వటంలా, అది అసలు వాళ్ళ యొక్క పొత్తు అనేటువంటిది అపవిత్ర పొత్తు. గతంలో మనం అనేక సందర్భాల్లో మనం ఈ దీని గురించి చర్చించాం. ఏంటంటే భావసారూప్యం లేనటువంటి వ్యక్తులు కానీ సంస్థలు కానీ కలిసి ప్రయాణం చేయటం అనేటువంటిది అసాధ్యం. సో ఇక్కడ మనం పదే పదే చెప్పుకుంటూ వచ్చాం. చివరికి హరిరామజోగయ్య లాంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా అతను ఏదో మొహమాటం కొద్ది రాజీ పడినా కూడా సముచితమైనటువంటి స్థానంలో సీట్లు కావాలి, అడగండి అది ఇది అని చెప్తున్నాడు. ఇక కార్యకర్తలందరూ అయితే నువ్వు కథన రంగంలోకి దూకు, నీ వెనక మేము ఉంటాము అని చెప్పి చెప్తే, లేదు లేదు నేను కాడే మోస్తాను, నేను కాడి మోస్తాను, నాతో పాటు మీరు కూడా ఒక చెయ్యి వేయండి, మీరు చెయ్యి వేసేటట్టయితేనే మీరు నాకు నమ్మిన పండ్లు, కాదంటే మీరు వైసీపీ కోవట్లు అని చెప్పని అతను చెప్తూ వస్తున్న పరిస్థితుల్లో నిన్న అసలు ప్రచార హోరు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేద్దామండి. పేపర్లలో ప్రకటనలు ఇచ్చారు కదా, పేపర్లలో పెద్ద పెద్ద జాకెట్ యాడ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. ఈ యాడ్స్ లో చూస్తే అతని యొక్క స్థాయి, వాళ్ళు ఇచ్చినటువంటి స్థానం ఏంటంటే ఒక పరిపూర్ణమైనటువంటి చంద్రబింబం లాగా చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెద్దది, ఆ పక్కన అంతే స్థాయిలో లోకేష్ ఫోటో, ఇటు పక్కన చిన్నగా మన పవన్ కళ్యాణ్, అంతే సైజ్ లో తన సహనటుడు లాగా అటు పక్కన బాలకృష్ణ. దీన్ని బట్టి రేపు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనే దాన్ని ఆటోమేటిక్ గా జన సైనికులు ఊహించవచ్చు. అతని స్థానం అది. తర్వాత ఇప్పుడు ఏం చేశారు, ఏదో కోటింగ్ ఇవ్వడానికి, షుగర్ కోటింగ్ లాగా జనసేన, తెలుగుదేశం జనసేన కలిసి వచ్చారు శ్రేణులు అది ఇది అని రాసినప్పుడు, మరి ఇతని పక్కన ఒక అతను 24 గంటలు 24 అవర్స్ ఉంటుంటాడు కదా ఫీలింగ్ ఇవ్వడానికి. మరి ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, బాలకృష్ణ మాట్లాడాడు, లోకేష్ మాట్లాడాడు, రామ్మోహన్ నాయుడు మాట్లాడాడు, ఇంతమంది మాట్లాడితే కనీసం రెండో వాడికైనా ఒక వాయిస్ ఇవ్వాలి కదండి జనసేన నుంచి. అంటే ఒక షేరింగ్ ఆఫ్ ది ఉండాలి కదా, బయాస్ అన్నప్పుడు ఇవ్వాలి కదా. అవును, అలాంటిది ఏమి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇతన్ని జస్ట్ ఏంటంటే కరివేపాకు లాగా వాడుకోవటం అనేది మనం మొదటి నుంచి ఏదైతే చెప్తున్నామో అదే ఇవాళ రేపు జరగబోయేటువంటి పరిస్థితి కూడా అదే. ఖచ్చితంగా మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలకు గతంలో ఏం చేశాడంటే ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. 2014లో ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ వ్యతిరేకత అంతా కూడా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి గంపగొత్తగా పడినట్టయితే మనం ప్రభుత్వం కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అధికారం. అందుకని నువ్వేం చేస్తావంటే రివర్స్ గేర్లు అట్టించెళ్ళు, అట్టించి నువ్వు వాయించుకుంటూ వెళితే మా మీద ఉన్న వ్యతిరేక ఓట్లన్నీ కూడా చీలి నీకు పడతాయి, అప్పుడు మా వచ్చే ఓట్లు మాకు సార్ అడిగాను ఒక కాగిరత్తలు వేశారు. అప్పుడు కూడా అండర్స్టాండింగ్ ఉందండి. అదేంటంటే హిడెన్ ఎజెండా. ఈ హిడెన్ ఎజెండాలో చాలా కష్టపడి పాపం అధికార పీఠం మీద ఉన్న చంద్రబాబు నాయుడిని తిట్టడానికి బదులు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకుంటూ ప్రయాణం చేశాడు ఆ రోజున. ఈ ఫార్ములా వికటించింది. ఇప్పుడు మనం డైరెక్ట్ గానే వెళదాం అనేటువంటి ఉద్దేశంలో ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వచ్చిన తర్వాత కూడా జన సైనికులు
ఆ రోజు పరిస్థితి అర్థమయ్యి ఇతను చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల్సింది పోయి ఇటు వెళ్తున్నాడు, ఏదో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉందనేది అర్థమైపోయింది. అర్థమైపోయి లాస్ట్ లో ఒక్కసారిగా తనను కూడా గెలిపించే పరిస్థితి లేకుండా రెండు చోట్ల కూడా ఘోరంగా ఓడించారు. ఇప్పుడు రేపు జరగబోయేది కూడా సీట్ల పంపిణీలో తెలుగుదేశం అధికా అండి హలో ప్లీజ్ మీరు చెప్పండి. అధికార వైసీపీలో సీట్ల మార్పులు చేర్పులు చేసుకుంటుంటే వీళ్ళ గొడవ ఏంటండి? ఇప్పుడు వీళ్ళ సంఘటనలు చూసుకోమండి, రేపు జనసేనకి ఎన్ని ఓట్లు ఇస్తారు? జనసేనకి ఇచ్చే ఓట్లన్నీ వీళ్ళకి ఇచ్చేటువంటి ఓట్లన్నీ పాటలో ఎన్ని గొడవలు అవుతాయి, ఏ వ్యవహారాలను ఎలా చక్కదిద్దుకుంటారు, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏ పవన్ లోకేష్ ఒక మాట అన్నారు, ఏదో చెత్తట ఆ చెత్తని తీసుకెళ్లి పక్కన పోస్తున్నారట, అయినంత మాత్రాన ఆ చెత్త బంగారం అయిపోతుందా అని ఆయన చాలా గొప్పగా చాలా మేధావిలాగా ఆయన ఏదో గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా ఏదో మెచ్యూరిటీ వచ్చిందంట ఆయనకి. ఏం మెచ్యూరిటీ వచ్చిందో ఏంటో నాకు తెలియదు, కానీ ఒక్కసారి ఆ లోకేష్ ఏమన్నారు ఎవరిని చెత్త అంటున్నారు అనేది ఒకసారి ప్లే చేస్తే మనకి క్లియర్గా అర్థం అవుతుంది సార్. ఒకసారి ఆ బయట ప్లే చేయండి ప్లీజ్. ప్రజలందరూ ఆలోచించాలా, మన ఇంటి చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుందా? బంగారం అవుతుందా? అవుతుందా? చెత్త చెత్తే కదా. మళ్ళీ ఒక నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని ముఖ్యమంత్రి చెప్తే పక్క నియోజకవర్గంలో బంగారం ఎట్లా అవుతాడో నాకు అర్థం అవట్లే. ఇది ఇట్లా మారిస్తే వాళ్ళు చెత్త బంగారం కారట, మరి ఎందుకు ఒక అవమానించాలన్న ఉద్దేశం కాదు, కానీ ఈయన ఎవరిని చెత్త అంటున్నాడనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. 2019లో ఏం చేశారు మీరు మీ తండ్రి గారు లోకేష్ నాయుడు గారు? పాయకరావుపేటలో ఉన్నటువంటి అనితను తీసుకొచ్చి కొవ్వూరులో పెట్టారు, మరి ఆమె చెత్త అంటే ముద్ర వేస్తున్నారా? అనిత ఒక చెత్త అని మీరు ఏమైనా ముద్ర వేస్తున్నారా? జవహర్ని మార్చారు, జవహర్ ఒక చెత్త అని ముద్ర వేస్తున్నారా? పాపం కోడలి గారు ఏ లోకంలో ఉన్నారో ఏమో, ఆయన్ని కూడా నరసరావుపేట నుంచి సత్తెనపల్లికి మార్చారు, ఆయన కూడా చెత్తనే మార్చారు. ఇది కాదు సార్, ఇంకా దారుణమైన విషయం, చంద్రబాబునే చెత్త అన్నాడు లోకేష్. సొంత తండ్రిని చెత్త అంటున్నాడు, కన్న తండ్రిని చెత్త అంటున్నాడు. చంద్రగిరిలో పోటీ చేసిన చంద్రబాబు నాయుడు కుప్పం బారిపోయాడు. అంటే అలా వెళ్ళిపోయిన వాళ్ళందరూ చెత్త అనుకుంటే నీ తండ్రి గారు కూడా చెత్తేనా? ఇదేనా నువ్వు చెప్పాలనుకున్న చెత్త మెసేజ్? ఏంటి సార్ ఈ చెత్త మెసేజ్? దీన్ని బట్టే అతగాడికి ఉన్నటువంటి రాజకీయ పరిణతి ఏంటి, రాజకీయ పరిజ్ఞానం ఏంటి, ఇలాంటి డొల్ల సరుకుని తీసుకొచ్చి జాకీలే వేసి మరీ ఎత్తుతా ఉంటే ఎక్కడి నుంచి వస్తుందండి అతనికి మెచ్యూరిటీ? గంటా మెచ్యూరిటీ అన్నటువంటి గంటా శ్రీనివాసరావు నాలుగు నియోజకవర్గాలు మారారు ఇప్పటికీ, మరి ఆయన పరమ చెత్తనాలు ఇప్పుడు. ఓకే లోకేష్ అన్నట్టు, మనం అన్నట్టు కాదు, ఆయన ఒక పరమ చెత్తాని లోకేష్ అన్నట్టే. తర్వాత ఆ మీటింగ్ లో చాలా వెరీ బ్రీఫ్ గా నేను వాళ్ళు మాట్లాడి చెప్తాను ఒక్కొక్కళ్ళది. ముందు పవన్ కళ్యాణ్ వ్యవహారం తీసుకుందాం. ఒక్కొక్క మనిషికి ఒక మైండ్ సెట్ ఉంటుందండి, ఆ మైండ్ సెట్ ని బట్టి ఏది మాట్లాడమన్నా కూడా ఆ తిరిగి తిరిగి అక్కడికే వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సాక్షి ఆఫీస్ కు బయలుదేరాలి, సాక్షి ఆఫీస్ కి బయలుదేరాలి అన్నప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ని మనం అడిగామనుకోండి, గతంలో కూడా ఒకసారి ఇది కోట్ చేశా, చెప్తే అతను ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి ఒక 100 యార్డ్స్ ముందుకెళ్ళండి, అక్కడ నుంచి మీరు వర్టికల్ గా ఒక డైవర్షన్ తీసుకోండి, అక్కడ నుంచి మీకు సెంటీమీటర్ అని క్యాలిక్యులేషన్స్ చెప్తాడు. ఇదే ఒక సినిమా ఫ్యాన్ కుర్రాన్ని అడిగితే అక్కడ మీకు పెద్ద హోర్డింగ్ ఉంటుందండి సినిమా బోర్డు, ఆ సినిమా బోర్డు నుంచి ముందుకెళ్తే అక్కడ ఉంటుంది అని చెప్తాడు. లేదు రాజకీయ నాయకుడిని అడిగితే మీకు అక్కడ ఈయన సుబ్బిరావు రెడ్డి గారి ఇల్లు ఉంది కదండి, అక్కడి నుంచి ముందుకెళ్ళండి. దాంతో కూడా మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఉపన్యాసాలు ఇవ్వబోయా నువ్వు పలానా అంశాలకు సంబంధించి అంటే ఎక్కడ మాట్లాడినా ఆ గురించి ప్రస్తావన లేకుండా ఇది నేను చెప్తున్నానంట, మీరు రిఫర్ చేయండి అతని ప్రసంగాలు. ఆడవాళ్ళ ప్రస్తావన లేకుండా పవన్ కళ్యాణ్ ప్రసంగం అనేది ఉండదు. తల్లి నా తల్లిని అవమానించాడు అంటారు, నా చెల్లెలిని అవమానించంటారు, సిగ్గు సరం లేకుండా నా తల్లిని అవమానించాడు అని వీరావేశంతో గతంలో లోకేష్ నోటికి వచ్చినట్టు తిట్టాడు. లోకేష్ గారిని కీర్తిస్తా అదే వేదిక మీద మళ్ళీ తల్లిలు చెల్లెళ్ళు అని చెప్పి అంటాడు.